తెలుగు మీ కోసంకు స్వాగతం. ఇందులో పరవస్తు చిన్నయ్య సూరి గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్నయ్య సూరి శాతాద శ్రీ వైష్ణవుడు, పరవస్తు వెంకట రంగయ్య శ్రీనివాసమ్మల కుమారుడు. 1806లో మద్రాసులో జన్మించారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాలో ఉండేవారని పండితుల అభిప్రాయం. రంగయ్య పాండిత్యం గమనించిన శ్రీ రామానుజాచార్యులు అతని స్వగ్రామం అయిన శ్రీ పెరంబుదూరు తీసుకెళ్ళి ఉద్యోగం ఇప్పించాడు. చిన్నయ్య సూరి పచ్చయ్యప్ప హై స్కూల్లో చదివి అక్కడే ఉద్యోగంలో చేరాడు. చిన్మయి సృజనరంజని అనే సాహిత్య పత్రికలను నడిపాడు. దీనికోసం సొంత ముద్రణాలయాన్ని స్థాపించాడు. చిన్నయ్య సూరి సంస్కృత, ఆంగ్ల, తెలుగు, తమిళం మొదలైన భాషలపై పట్టు సాధించాడు. రచనలు ప్రత్యేకతలు: ఆంధ్ర శబ్దానుశాసనము సంస్కృత గ్రంథం, 6 పరిచ్ఛేదాలు ఉన్నాయి. సంధి, సంజ్ఞ, తత్సమ, ప్రకీర్ణ, క్రియ, తద్భవాలు. పద్యాంధ్ర వ్యాకరణము అసంపూర్ణం, 48 పద్యాలు ఉన్నాయి. తెలుగు భాష సాహిత్యం సంస్కృతాంధ్ర వ్యాకరణము, సంస్కృత భాషలో ప్రయోగాత్మకంగా రాసిన తెలుగు వ్యాకరణము. శబ్దలక్షణ సంగ్రహము గాజుల లక్ష్మీ నరసింహశెట్టికి అంకితమిచ్చాడు. ఆంధ్ర శబ్ద చింతామణి వ్యాఖ్య, ఇది అలభ్యం. అక్షరగుచ్ఛము అక్షరాల ప్రాథమిక ద్వితీయ రూపాల క్రమ పద్ధతిని ఇందులో వివరించారు. బాల వ్యాకరణము, ఇది సర్వోత్కృష్ట రచన, నేటికి పాఠ్యగ్రంథంగా ఉంది. ఆంధ్ర ధాతుమాల అలభ్యం. చిన్నయ్య సూరి బాల వ్యాకరణము, నీతి చంద్రికలు బహుళ ప్రాచుర్యం పొందాయి. హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము అనే ధర్మశాస్త్రాన్ని కూడా రచించాడు. నీతి చంద్రికలోని మిత్రలాభం, మిత్రభేదం చిన్నయ్య సూరికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.